ఫ్రెండ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను. ఇది చిన్న మిషన్ చూడండి. అల్లం వేసుకున్నారు, లైట్గా వాటర్ పోస్తున్నారు. అలా అంటే మనం దీంట్లోనే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, ఓకేనా? అంటే జింజర్ ప్లస్ గార్లిక్ రెండు వేసుకోవచ్చు ఆ హోల్లో. అలా లైట్గా వాటర్ పోస్తుంటే కింద ఆ బకెట్లో చూడండి చక్కగా ఆ పేస్ట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి మార్కెటింగ్ కష్టాలు లేవు దీంట్లో, అంటే తక్కువ లేవు అంటే లేవని కాదు తక్కువ. రెండోది, ఇది కంటిన్యూగా వాడుతూ ఉంటారు, అయిపోతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా మనం తయారు చేస్తూ ఉండాలి. కనుక ఇది చాలా ఈజీ బిజినెస్ ఐడియా అన్నమాట. ఇంకొకటి, నష్టం రాదు. నెక్స్ట్, ఇది మనం స్టార్టింగ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అల్లంలో చాలా రకాలు ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలు అల్లం ఒక రేటు ఉంటుంది, మన ఛానల్లోనే చూపించి ఉంటాను. హోటల్కు వాడే అల్లం ఒక రేటు ఉంటుంది, బాగా తాజా ఫ్రెష్గా పెద్దగా ఉంటాయి, సైజు క్లీన్గా కడిగి ఉంటారు, అవి కాస్త ఎక్కువ కాస్ట్ ఉంటాయి. బట్ ఈ పేస్ట్కి ఏ అల్లం వాడుతున్నారో జనాలకు తెలుస్తుందా? మనం చిన్న చిన్న ముక్కలు వాడితే మనం తక్కువ రేటుకే దొరుకుతాయి అవి. సో అటువంటిది మనం చూసారా పేస్ట్ ఈ బకెట్ నిండా, అంతే అన్నమాట. చాలా చాలా ఈజీ దీనికి. అంటే స్కిల్డ్ లేబర్ అవసరం లేదు, అంటే వర్క్ వచ్చిన వాళ్ళు అవసరం లేదు, మనమే వేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీలో ఒక ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ ముక్కలు అల్లం, వెల్లుల్లిపాయ కూడా రెబ్బలు, ఊడిపోయిన రెబ్బలు ఉంటాయి, అవి చాలా తక్కువ రేటుకే ఇస్తారు. అవి మీ స్టార్టింగ్లో మీ దగ్గరలో సిటీ ఎక్కడ ఉందో చూడండి. ఆ పట్టణ ప్రాంతానికి వెళ్తే అక్కడ వెల్లుల్లి హోల్సేల్ షాప్ ఉంటాయి, వాళ్ళే అంటే ఆనియన్ వెల్లుల్లి అంటే మీకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు రెండు హోల్సేల్గా అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఈ రెబ్బలు ఇస్తారు. ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో కావాలంటే మీరు బిఫోర్ వాళ్ళకి ఒక 50 కేజీలు 100 కేజీలు కావాలండి మాకంటే తెప్పిస్తారు వాళ్ళు. నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు వెతుక్కుంటూ ఇవన్నీ తిరగాల్సిన పనిలే. వాళ్ళ దగ్గర చెప్పండి ఇలా రెబ్బలు కావాలి తక్కువ రేటుకి 100 కేజీలు కావాలి అంటే ఆటోమేటిక్ వాళ్ళే తెప్పిస్తారు. అల్లం కూడా అంతే, ఎవరైతే అల్లం పెద్ద మొత్తంలో సేల్ చేస్తున్నారో మీ దగ్గర పట్టణానికి వెళ్ళండి, అక్కడ రైతు మార్కెట్ ఉంటుంది, ఆ రైతు మార్కెట్లో అమ్ముతుంటారు అల్లం. వాళ్ళ దగ్గర అడగండి చిన్న చిన్న ముక్కలు అటువంటి అల్లం కావాలి మాకు ఒక 50 కేజీలు 100 కేజీలు కావాలి తక్కువ రేటుకి, సో తెప్పించండి నేను డబ్బులు బిఫోర్ కాస్త అడ్వాన్స్ ఇస్తాను. అంటే రైతు బజార్లో అడ్వాన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే అదన్నీ రైతులకి కేటాయించి ఉంటారు. సో వాళ్ళు ఏం పారిపోరు అన్నమాట. ఆ షాప్ అక్కడే ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాప్లో వాళ్ళే కూర్చుంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటాను. సో ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకొని అటువంటి వాళ్ళకి కాస్త అడ్వాన్స్ ఇవ్వడమో లేకపోతే మీరు తెప్పిస్తే నేను అమౌంట్ తర్వాత ఇచ్చి తీసుకుంటానని, మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే అడ్వాన్స్ ఇవ్వకండి, చక్కగా తెచ్చిన తర్వాత మీ ఇల్లు చూపించండి లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇచ్చిరండి, తెప్పించిన తర్వాత ఫోన్ చేయండి మేము వచ్చి తీసుకుంటామంటే అయిపోయింది. చక్కగా ఆ రెండు తీసుకుని ఇటువంటి మిషన్ మీకు మినిమం 10,000 నుంచి మిషన్ స్టార్ట్ అయిపోతుందండి, చిన్న చిన్న మిషన్స్, ఓకేనా? సో జింజర్ గార్లిక్ మీకు పల్వరే మీకు పేస్ట్ చేసే మిషన్ మీరు గూగుల్ చేసినా చాలు వస్తుంది. మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి, ఇవన్నీ డైరెక్ట్గా తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మీరు ఎక్కడ ఉన్నా కూడా, హైదరాబాద్ ఉన్నా, విజయవాడ ఉన్నా, విశాఖపట్నం ఉన్నా, ఎక్కడైనా సరే సిటీలో అమ్ముతున్నారు మెషిన్స్ డైరెక్ట్గా. హోటల్ మీకు హోటల్ సామాన్లు ఎక్కడ అమ్ముతారో గ్రైండర్లు ఇవన్నీ వాళ్ళ దగ్గర అడిగినా చెప్పేస్తారు, వాళ్ళ దగ్గరే కూడా అమ్ముతూ ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గానే తీసుకోండి, ఏ ఆన్లైన్ వద్దు, ఏం గూగుల్ కూడా చేయాల్సిన పనిలే. మీ దగ్గరలో సిటీకి వెళ్ళిపోండి, అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చేయచ్చు అన్నమాట. ఇవి ఇటువంటి మిషన్ మీరు తక్కువ అంటే 10,000, 20,000, 30,000, 50,000, 100,000, 1,00,000, 2,00,000 కూడా ఉంది. అంటే గంటకి ఎన్ని కేజీలు పేస్ట్ చేస్తుందో దాన్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో దాన్ని బట్టి ప్లాన్ చేయండి. ఫుడ్ లైసెన్స్ తీసుకోండి, ఫుడ్ లైసెన్స్ లోకల్ది అయితే మీకు ఒక 700 అంటే 1,000 రూపాయల లోపు ఖర్చు. అదే మీకు ఇంకొకటి ఉన్నాయి, అది మొత్తం ఇండియా మొత్తం మీరు సప్లై ఇవ్వాలి, అదర్ స్టేట్కి సప్లై ఇవ్వాలంటే అప్పుడు ఒక 5,000-6,000 ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫుడ్ లైసెన్స్, జిఎస్టీ తీసుకోండి, చక్కగా మీ బ్రాండ్ రిజిస్టర్ చేయించండి, మీ బ్రాండ్ మీద మీరు మార్కెట్ చేయొచ్చు. సో మంచి బిజినెస్ ఐడియా, పక్కాగా ప్లాన్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.